కాంతారా సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిన నటుడు కమ్ దర్శకుడు రిషబ్ షెట్టి కన్నడ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన కాంతారా మూవీ తర్వాత అన్ని భాషలలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది దేశవ్యాప్తంగా ఈ మూవీ ఏకంగా మూడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ సినిమాతో ఒక్కసారిగా రిషబ్ షెట్టి టాలెంట్పై అందరి దృష్టి పడిందని చెప్పాలి ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ కాంతార టూ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు మొదటి సినిమాకి ప్రీక్వెల్గా ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలాని ఎంపిక చేశారు ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది ఐదు భాషలలో ఈ సినిమాని ఒకేసారి తెరకెక్కించడానికి ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కలు కోరుతుంది రిషబ్ షెట్టి టాలీవుడ్లో ఓ యంగ్ హీరోతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట తెలుగులో బడా నిర్మాత సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రిషబ్ షెట్టికి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఒప్పందం చేసుకుందని టాక్ ఇక కాంతారా టూ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టుని రిషబ్ షెట్టి స్టార్ట్ చేస్తాడంట టాలీవుడ్ స్టార్ హీరో ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న యంగ్ స్టార్తో ఈ మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉందనే సమాచారం నడుస్తుంది అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియదు దీనికి కారణం గతంలో రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు తన మొదటి ప్రాధాన్యత ఎప్పటికీ కూడా కన్నడ సినిమానే అని చెప్పారు ఒకవేళ పాన్ ఇండియా మూవీస్ చేసినా కూడా కన్నడ నుంచే చేస్తానని క్లారిటీ ఇచ్చాడు దీనిని బట్టి అతని హీరోల ఎంపికలో కూడా ఫస్ట్ ఛాయిస్ కన్నడ స్టార్స్ ఉండే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది